హైదరాబాద్ ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు బీజేపీ నాయకులు. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల కలుషిత నీళ్లు వస్తున్నాయన్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లిన బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యాలయం బయటే బీజేపీ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. బీజేపీ కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈనాడు షేర్లింగంపల్లిలో కానీ, ముషిరాబాద్లో కానీ, హైదరాబాద్లో ఉన్నట్టు ప్రేమ్ నగర్లో కానీ చాలా చోట్ల పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. ఈ పాత పైప్ లైన్ ఎందుకు మీరు మార్చడం లేదు? లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్నటువంటి హైదరాబాద్ని, కోటి పై చిలుకు జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ని మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇక్కడ నిధులన్నీ తీసుకెళ్ళి మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? కాబట్టి హైదరాబాద్కు 1800 mm డయా పైప్ లైన్, డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్ వేయాలని మా డిమాండు. మంచినీళ్ళు ఏవైతున్నాయో హై ప్రెషర్తోని కొత్త పైప్ లైన్తోని పొల్యూషన్ లేనటువంటి కొత్త పైప్ లైన్లు, ఎందుకంటే 75 సంవత్సరాల ముందు చేసినటువంటి పైప్ లైన్లతోనే ఈనాడు హైదరాబాద్ ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నారు. ఆ పైప్ లైన్ ప్లానింగ్ ఉంటుంది, మనకు విజన్ ఉంటుంది. 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 75 సంవత్సరాలు దాటిన తర్వాత 8 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ వాటర్ వర్క్స్ గురించి, సివరేజ్ గురించి పెట్టినటువంటిది, ఏదైతే స్టామ్ వాటర్ వర్షపు నీళ్లు పోవడానికి కావలసినటువంటిది పట్టించుకోకుండా ఈ మాటల గారడి చేస్తున్నారు. మాటల గారడి. హుసేన్ సాగర్ ని క్లీన్ గా నీట్గా చేసి కొబ్బరి నీళ్ళలాగా తల కూర్చుకునేటట్టు చేస్తానని చెప్పి ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్రము ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వంలో విశ్వనగరం అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. వాటర్ వర్క్స్ మరి యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ లైన్ ఒకే తన ఉండి కలిసిపోయి బాగా వాటర్ పొల్యూషన్ అయిపోయి చాలా ప్లేస్లలో, చాలా మున్సిపాలిటీలలో జిహెచ్ఎంసీ పరిధిలో మరి వాటర్ పొల్యూటెడ్ అయ్యి జనాలు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన 80-90% టెక్స్టైల్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కలెక్షన్ చేస్తాము. కానీ ఈ డబ్బు జిహెచ్ఎంసీ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టకుండా కాలి మాటల గారడి చేస్తూ కుత్బుల్లాపూర్ ఖాళీ సెన్సర్ కూడా వాటర్ పొల్యూటెడ్ అయిపోయి ఎప్పుడైతే మున్సిపాలిటీలోకి వేసి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ వర్క్స్ తప్ప చెప్పిందో, మరి ఆ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదు. ఎక్కడ కూడా నాలుగు